हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मैं चैनल ईवनिंग टाइम लो क्रिस्पी तैयार चेसुकुने आलू पकोड़ानी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। सूपर टेस्टीगा उंटुंदंडी। रेगुलर गा मनम चेसे आनियन पकोड़ा लागे क्रिस्पीगा चाला बागुंटुंदन्नमाट। तिनेकोद्दी तिनालनिपिस्तुंदी। इप्पुडु तयारी विधानानि चूसेद्दामु। ముందుగా ఈ పకోడీ కోసం రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల పైన ఉన్న చెక్క అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి, ఇలాగ పీలర్ సహాయంతో. తర్వాత ఈ బంగాళదుంపల్ని మనం పొడవుగా తురుముకోవాలన్నమాట. మనకి ఈ పకోడీ బాగా క్రిస్పీగా రావాలనుకుంటే ఇలాగ వాటర్లో తురుముకోండి. ఎందుకంటే ఈ బంగాళదుంపలో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, అంటే పిండి పదార్థం అనేది. సో ఇదంతా కూడా ఇలా శుభ్రంగా కడుక్కుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. వాటర్లో వేసిన ఒక నిమిషం తర్వాత ఈ బంగాళదుంప తురిమిన మిశ్రమాన్ని అంతా కూడా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలాగా ఇక చూడండి ఎంత పొడి పొల్లాడుతూ ఉందో. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకుందాము. అదేవిధంగా ఒక ఇంచు అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలాగ సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడైతే అరకప్పు దాకా శనగపిండి వేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 50 grams ఉంటుందండి. అదేవిధంగా 2 tablespoons దాకా బియ్యపిండి వేసుకుందాము. బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి పకోడీలు అనేవి. ఇక్కడ 1/2 teaspoon దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వచ్చేసి 1/2 teaspoon దాకా వేస్తున్నాను. ఇప్పుడైతే చక్కగా కలుపుకుందాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగా బంగాళదుంప ఉల్లిపాయకి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ముందు వాటర్ వేయకుండా ఇలా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాల కల్లా ఇలాగా ముద్దలాగా తయారవుతూ ఉంటుంది. తర్వాత 1 tablespoon దాకా వాటర్ వేసుకొని కలుపుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా తక్కువ వాటర్ పడుతుంది మనం క్రిస్పీగా ఆనియన్ పకోడీ చేసుకోవాలనుకుంటే కనుక. ఇలాగా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మనకి పకోడీ మిశ్రమం రెడీ అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పకోడీలను వేసేసుకుందాము. చేతి నిండుగా ఈ పకోడీ మిశ్రమాన్ని తీసుకొని ఇలాగ విడివిడిగా వేశారంటే పల్చగా చిన్న చిన్నగా పకోడీలు అనేవి వచ్చేస్తాయన్నమాట. వీటిని ఒక 2 నిమిషాల పాటు కలియబెట్టకుండా 2 నిమిషాలైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇలాగే పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేంత వరకు వేయించుకోండి, సరిపోతుందండి. ఇవి వేగడానికి 4 నిమిషాలు టైం పడుతుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇలా లైట్గా రాగానే పక్కకు తీసి పెట్టేసుకుందాము. మిగతా పకోడీ మిశ్రమాన్ని కూడా ఇలా చిన్న చిన్న పకోడీలా వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే క్రిస్పీ ఆలు పకోడ రెడీ అయిపోయింది చూడండి. ఎప్పుడైనా సరే ఈ బంగాళదుంప అలాగే ఉల్లిపాయ రెండు కూడా సమానంగా అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడా కంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.